తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం వన్నచింతలపూడి పంచాయతీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసేందుకు పంచాయతీ కార్యాలయానికి చేరుకోగా తాళాలు వేసి ఉండడంతో జనసేన పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం అమలాపురం ఎంపీడీఓ కార్యాలయం వద్ద జనసేన ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం మరియు హైకోర్టు ఎన్నికలు నిర్వహించమని ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు కార్యాలయాలకు తాళాలు వేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. వన్నచింతలపూడి గ్రామం ఎస్సీ పంచాయతీ రిజర్వ్డ్ అయింది. దానికి సంబంధించి మా జనసేన పార్టీ కార్యకర్త శారద గారు ఉత్సాహంతో నామినేషన్ వేయడానికి ఆవిడ అన్నీ కూడా పత్రాలన్నీ రెడీ చేసుకున్నారు. కులద్రూపకం పత్రం అన్ని పత్రాలు రెడీ చేసుకుని పంచాయతీ ఆఫీస్కి సచివాలయం దగ్గరికి వెళితే ఒక్కరు కూడా అందుబాటులో లేరు సరికదా, మాకేమీ తెలియదని చెప్తే ఇమీడియట్గా అవి మాకు సమాచారం అందించారు. మేమంతా కూడా వన్నచింతలపూడి గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఎవరు కూడా అందుబాటులో లేరు, ఎవరు సమాధానం చెప్పడంతో కాసేపు అక్కడ ధర్నా చేయడం జరిగింది. అనంతరం ఇప్పుడు ఎండీ ఆఫీస్కి వచ్చాం. ఇక్కడ కూడా పరిస్థితి అదే మరి ఉంది, అదే విధంగా ఉంది. ఇది చాలా దారుణం. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎన్నికలు పెట్టమంది, ఎలక్షన్ కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చారు, నామినేషన్ స్వీకరించాలి. రేపు వస్తే రిపబ్లిక్ డే సందర్భంగా రేపేమో సెలవు ఉంది. ఈ విధంగా అప్రజాస్వామికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం, ప్రభుత్వ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని వ్యవస్థను స్తంభింపచేయడం మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఏ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఎక్కడా జరగలేదు. ఇది చాలా అమానుష్యంగా ఉంది. ప్రభుత్వం ఇక్కడ ఒక ప్రక్కన ఎన్నికలకు పోటీ చేయడానికి అభ్యర్థులు ఉత్సాహం చూపెడతా ఉన్నారు, నామినేషన్ తీసుకునేవారు కానీ నామినేషన్ పత్రాలు ఇచ్చేవారు కానీ లేరు. ప్రభుత్వ అధికారులు మరి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఇవాళ తమ విధులను పక్కన పెట్టి అప్రజాస్వామికం వ్యవహరించడం చాలా దారుణమైన విషయం. జనసేన పార్టీ తరఫున మేము ఇప్పటికే సిద్ధపడి ఉన్నాం. అమలాపురం డివిజన్లో అన్ని చోట్ల కూడా అన్ని పంచాయతీల్లో మేము పోటీ చేయడానికి మరి ఈ విధమైనటువంటి అప్రజాస్వామికాన్ని నిరసిస్తూ ఇప్పుడు ఎండీ ఆఫీస్ దగ్గరకు వచ్చాం. ఎండీఓ గారి గురించి ఎదురు చూస్తూ ఉన్నాం, లేదంటే ఇప్పుడు సబ్ కలెక్టర్స్ కూడా వెళ్తాం. ఏది ఏమైనా ఎన్నికలు నిర్వహించాలి, నామినేషన్ పత్రాలు తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తామని చెప్తా ఉన్నారు. అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వీరికి సంబంధం ఏంటి? ప్రభుత్వ అధికారులకు ఆల్రెడీ అత్యున్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది ఎన్నికలు పెట్టమని, దాన్ని ఆచరించాల్సినటువంటి అధికారులు ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తుందని ఎదురు చూడడం అనేది చాలా చాలా అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జనసేన పార్టీ ఈ విధానాన్ని నిరసిస్తూ ఉంది.